ఓ ప్రజల మనిషి శతమానం భవతి. బడుగు బలహీన వర్గాల వారు ఏప్రిల్ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ మాసంలోనే జ్వాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు, దార్శనికులు జన్మించి సమసమాజానికి, అభ్యుదయ జగతికి బాటలు వేశారు. అటువంటి ఏప్రిల్ నెల 20వ తేదీన నారా చంద్రబాబు నాయుడు జన్మించడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఆ మహనీయుల బాటలోనే చంద్రబాబు తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ దార్శనికుల మాదిరిగానే చంద్రబాబు కూడా తన మేధస్సును, ఆయుష్ను దీన జనుల అభ్యుదయం కోసం, రేపటి తరాల భవితవ్యం కోసం ధారపోస్తున్నారనడంలో అతిశయం లేనేలేదు. ఆ మానవతావాదుల ఆశయ సారథి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రజల మనిషి గురించి కాస్త చెప్పుకుందాం. రాజకీయ రంగంలో 4 దశాబ్దాలకు పైగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, చారిత్రాత్మక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, యునైటెడ్ ఫ్రంట్ ఇండియా చైర్పర్సన్గా, ఎన్డీఏ జాతీయ కన్వీనర్గా కీలక స్థానాల్లో వినూత్న ప్రతిభను, సామర్థ్యాన్ని కనబరిచిన చంద్రబాబు నాయుడు ఒక్క తెలుగువారికే కాదు, ప్రపంచవ్యాప్త ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టమైన నాయకుడు. ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వేదికలపై తన భావజాలాన్ని ప్రకటింపజేసిన చంద్రబాబు జీవితంలోని ప్రతి ఘట్టము యువతరాలకు స్ఫూర్తిదాయకం. అందుకే ఎన్టీఆర్ను తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా చెప్పుకునే ప్రజలు చంద్రబాబును తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీకగా చెప్పుకుంటారు. 1978 శాసనసభ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలుపొంది 28 వయసులోనే మంత్రి పదవిని చేపట్టారు చంద్రబాబు. 1985 తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి అప్పటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో తీర్చిదిద్ది ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా పార్టీని నిలిపారు చంద్రబాబు. 1995 సెప్టెంబర్ 1 45 వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో దార్శనికత అన్న పదానికి నిర్వచనం దొరికింది. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఫైళ్ల క్లియరెన్స్, వారోత్సవాలు, పచ్చదనం, పరిశుభ్రత వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి రోజుకు 18 గంటలు తాను కష్టపడమే కాకుండా ఇతరులలో కూడా కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కీర్తి కిరీటం దక్కింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిపాలనలో కంప్యూటర్ల వాడకాన్ని ప్రవేశపెట్టినప్పుడు బిల్గేట్స్ వంటి ప్రముఖుడు చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ముగ్ధులయ్యారు. 1998 ప్రారంభమై 100,000 మంది యువతకు లక్షల్లో జీతాలిచ్చే ఉపాధి కేంద్రమై 2020 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఒక దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. ఐటీ రంగంతో పాటు నేడు హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ, దేశానికి కోవాక్సిన్ను అందించిన భారత్ బయోటెక్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలాంటివి ఎన్నో చంద్రబాబు కృషికి, దార్శనికతకు నిదర్శనాలు. ఇటు ముఖ్యమంత్రిగా విభిన్నమైన అభివృద్ధికర పాలన తెలుగు ప్రజలకు అందిస్తూనే దేశ రాజకీయాలలో తనదైన పాత్రను పోషించారు చంద్రబాబు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానులుగా, అబ్దుల్ కలాం నారాయణన్లను రాష్ట్రపతులుగా చేయడంలో చంద్రబాబుదే ముఖ్య పాత్ర. జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ని చేసి దేశానికి తొలి దళిత స్పీకర్ను అందించిన చంద్రబాబు కేంద్రంలో తనకెంత పలుకుబడి ఉన్నా దాన్ని తన స్వార్థం కోసం ఏనాడూ వాడుకోని నిస్వార్థ నాయకుడు. 2004 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకుని పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ 10 ఏళ్ల పాటు పార్టీని చెక్కు చెదరనీయకుండా నిర్వహించుకుంటూ వచ్చారు చంద్రబాబు. అన్నదాత కోసం ఆనాడు 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు చంద్రబాబు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2,817 కిలోమీటర్ల దూరం నడిచారు చంద్రబాబు. బాబ్లీ ప్రాజెక్టు విషయమై తెలుగుదేశం చేసిన ఒంటరి పోరాటం తెలుగువారి శ్రేయస్సు పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన చంద్రబాబు పాలనా సామర్థ్యం నభూతో నభవిష్యతి. అంతెందుకు, చంద్రబాబు పాలనలో చేపట్టిన విద్యుత్ సంస్కరణలు కొనసాగించి ఉంటే ఏపీకి ఈరోజు ఇన్ని కరెంటు కష్టాలు ఉండేవి కాదు. ప్రజా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రానికి ఇన్ని ఆర్థిక కష్టాలు ఉండేవి కాదు. రేపటి తరాల అవసరాలను తీర్చడానికి 20 సంవత్సరాల ముందుకెళ్లి ఆలోచనలు చేసే చంద్రబాబు
తన కోసమో తన కుటుంబం కోసమో ఏనాడు ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన ప్రజలకు అంకితమైన మనిషి. పేదలకు ఈనాటి అవసరాలను తీరుస్తూనే మరో చేత్తో ఆ పేదలు పేదరికం నుండి బయటపడి సమాజంలో ఉన్నత స్థానాలను అందుకునే ఎన్నో మార్గాలను వారి ముందుంచడం చంద్రబాబు ప్రత్యేకత. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సమాజ శ్రేయస్సు కోసం మహానుభావుల ఆశయాలు సాధించడం కోసం ఇటువంటి ఒక ప్రజల మనిషి నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. అందుకే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కోట్లాది మంది తెలుగు ప్రజలు మనసారా దీవిస్తూ ఓ ప్రజల మనిషి శతమానం భవతి అంటున్నారు.